Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నువ్వేంటి నన్ను మాట్లాడేది? ఇంకొకసారి మాట్లాడవనుకో, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా. తమాషాలు చేస్తున్నాను. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చేయి. నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు. గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి. ప్రజలు ఏమన్నా కనికరిస్తే ఓట్లు వేస్తారు, మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు. మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు. ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే నేను కేసు పెట్టానేమో చూడు, ఒకరి ఆస్తి గురించి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు. కానీ లాస్ట్ 5 ఇయర్స్ మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు. పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో, నువ్వు ఏం చేయబోతున్నావు చెప్పుకో. అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు, ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఎస్, మా దేవుడు. ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు. ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి, కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు. చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి. జగన్ గారిని అనవసరంగా అన్నవాళ్ళు ఎవరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా చంద్రబాబు నాయుడికి, మీడియాకి అందరూ చూస్తుండగా చెప్పారు తను ఏ విధంగా ఏం చదివాడు, ఫస్ట్ ర్యాంక్లో ఎలా ప్రతి దాంట్లో కూడా తను సక్సెస్ అయ్యాడో క్లియర్గా చెప్పాడు. రైమింగ్ కోసం ఎవడో రాసిస్తే ఆయన 10th క్లాస్ అని చెప్తే చదువుకున్న చదువుని చెరిపేసేది ఉండదు కదా. రెండోది స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు. ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తే స్టాన్ఫోర్డ్కి పంపించారో ఒకసారి చరిత్ర తిరగేసుకోండి. రెండోది స్టాన్ఫోర్డ్లో ఎవడు కట్టాడు ఫీజులు, లోకేష్కి ఆ ఫీజులు అతను ఎందుకు కట్టాడు, అతనికి వాళ్ళకి అంటే మళ్ళీ నేనేదో అన్నా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటారు, వాళ్ళకి ఏం సంబంధమో ఒకసారి కనుక్కుంటే ఎవరు ఏం చదివారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడే కదా మీకు చెప్పాను, ఈరోజు మా అన్నలు, మా హస్బెండు, నేను 30 సంవత్సరాలుగా అంటే 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక ఆడపిల్లగా నాకు సపోర్ట్ ఇస్తూ, రక్షణ ఇస్తూ, నేను నా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. ఏదో ఈరోజు 5 ఏళ్లలో నేను అధికారంలోకి వచ్చేసాను, దోచుకోవడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు లోకేష్. నేను ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, 2004 నుంచి 2 సార్లు ఓడిపోయాను, ఆ తర్వాత 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను, ఎప్పుడూ కూడా మా అన్నలు నాతో ఉన్నారు. మరి ఎప్పుడూ అనని మాటలు ఈరోజు అంటున్నారు అంటే ఇవి కడుపు నొప్పితో, దిగజారుడు రాజకీయాలతో బురద చల్లాలనుకోవటమే. మా నియోజకవర్గం రండి, నేను లేనప్పుడు వాళ్ళు నానొచ్చాడు బాధుడే బాధుడు అంటూ అసెంబ్లీ జరిగేటప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా జగన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈడొచ్చాడు. నేనున్నప్పుడు రమ్మనండి, వెనక్కి రమ్మనండి, పక్కనే ఉన్నాడు కదా, ఎట్లా గంట పైన చేయట్లేదు, వెనక్కి రమ్మనండి కూర్చుందాం, ఏ పుత్తూరులో నువ్వు వెళ్ళావో అదే నడిబొడ్డులో కూర్చుందాం. గతంలో తెలుగుదేశం అధికారం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఆ నియోజకవర్గానికి, ఆ ప్రజలకి? నేను ఈ 3.5 సంవత్సరాల కాలంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేశాను, నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేశాను? ఒకవేళ గతం వాళ్ళు ఏమైనా దోచుకున్నారా, మేం దోచుకున్నారా, క్లారిటీ మీకు వచ్చేస్తుంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏం చేశారని చెప్పేదానికి మాకుంది.
అలాగే నేను పర్సనల్గా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత అపోజిషన్లో ఉన్న ఐదేళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎంత సర్వీస్ చేశానో ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి ఏమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా అన్నల్ని అంటే నేను ఎక్కడ ఎమోషనల్ ఫీల్ అయిపోయి వీళ్ళని తిట్టడం మానేస్తాననుకుంటున్నాడు. ఇది తిట్టడం కాదు, మీరు ప్రజలకి అన్యాయం చేశారు, మీకు జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ కుటుంబానికి అన్యాయం చేశారు, ఈరోజు నీ మీకోసం పనిచేసిన మా అందరి జీవితాలు నాశనం చేసిన వాళ్ళు మీరు. మీకు అనుబంధాల గురించి ప్రేమల గురించి మీకు తెలీదు, ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలో తెలీదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే వీడు ఏక్ నిరంజన్ సొంటిగాడు, వీడు వీడికి అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లె లేదు. పక్కన పాపము మన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు, మీరు వీడియోస్ చూసారు కదా. తారక్వి పడిపోతుంటే వాడు నవ్వుకుంటూ దండలు వేసుకుంటూ శాలువులు వేసుకుని ముందుకెళ్ళాడు, కానీ తన కజిన్ పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి ఏమైందని కూడా ఆగల. మనం ఎవరైనా ఇప్పుడు మీకు వచ్చిన మీలో ఎవరైనా సడన్గా పడిపోతే మనం ప్రెస్ మీట్ ఆపేసి అక్కడికి వెళ్తాం పరిగెత్తుకుంటూ, ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం. అలాంటిది నువ్వు అక్కడ మనిషి అంత పెద్ద మనిషి నీకోసం ఎండలో నడుస్తూ పడిపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా పోయినోడివి. నీకు మా అన్నదమ్ముల సెంటిమెంట్ గురించి ఏం తెలుసు? మీ నాన్నలాగే నువ్వు తయారయ్యావు. మీ నాన్న 2 ఎకరాలుండి మీ తాత మీ అమ్మకిచ్చి పెళ్లి చేస్తే మీ తాతనే పైకి పంపించి పార్టీ లాక్కున్నాడు. ఇంకా ఆ కొడుక్కి ఆ మాత్రం కాకుండా ఇంకా గొప్ప ఆలోచనలు ఉంటాయి, గొప్ప బుద్ధులు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీది మీ దగ్గర పెట్టుకోండి. జగన్ గారు కానీ మా సైడ్ కానీ వచ్చి లేని ఉన్నట్టు ప్రచారం చేయాలి అని చెప్పి ప్రయత్నం మట్టును చేస్తే బాగుండదని కూడా గట్టిగా చెప్తున్నా. మా దగ్గర డ్రోన్ వీడియోస్ ఉన్నాయి, స్ట్రైట్ వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. మా ఓటర్ లిస్టు పంపిస్తాను విత్ ఫోటో. ఎవరు నగిరి నియోజకవర్గం నుంచి, ఓన్లీ పుత్తూరే కాదు, మిగతా 4 మండలాలు కానీ మీ 2 మున్సిపాలిటీలు కానీ, మొత్తం 5 మండలాలు 2 మున్సిపాలిటీలు, దీంట్లో నుంచి ఎంతమంది వచ్చినారో ఒకసారి మీరు చూసుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చూసి వస్తారో నాకు చెప్పండి. లోకేష్ నేను చూసి వస్తాడు, పక్కన కరోనా ఫేస్ గార్డ్ నా మీద నించున్న మూతి మీద మీసం లేనోడిని చూసి దేనికి వస్తారు? తండ్రిని చంపేశాడని వాళ్ళ అమ్మ తమ్ముడు వాడిని తరిమేశారు ఇంట్లో నుంచి, వాళ్ళ పార్టీ వాళ్ళు తరిమేశారు. ఈ 2 సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు లోకేష్ను వీడు రాసుకుంటున్నారు. ఇద్దరు ఒకటే టైప్ కదా, తల్లిదండ్రులంటే గౌరవం ఉండదు, ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు, సర్వీస్ చేయాలన్నా మైండ్ సెట్ ఉండదు. అలాంటి ఇద్దరికి బాగా సెట్ అయ్యింది. ఒకటే క్లియర్గా చెప్తున్నా, ఈరోజు పాలిటిక్స్లో ఏది దాచిపెట్టుకునేదానికి లేదు. ప్రతిదీ కూడా వైట్ పేపర్ లాగా. ఏం జరిగింది నిన్న మీటింగు, వాడు 8 గంటలకు మొన్న వచ్చాడు, 8 గంటలకు నిన్న వెళ్ళాడు, వీళ్ళు ఫుల్ డే ఎంత తనకలాడారు జనాల కోసము, ఎంత డబ్బులు ఇచ్చినా ప్రజలు రామని భీష్మించి కూర్చున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఉన్న కొంతమందిలో ఎంతమంది రోప్ పార్టీ వాళ్ళు, ఎంతమంది ఆయన సెక్యూరిటీ, ఎంతమంది పోలీసులు, ఎంతమంది పొలిటీషియన్స్, ఎంతమంది జనం వచ్చారో లెక్కేసుకోండి. భయపడాల్సిన అవసరం మాకు లేదు. మేము 100% జగన్ గారు సర్వీస్ చేయడం, అభివృద్ధి చేయడమే కాకుండా మా ఓన్గా కూడా మేము సర్వీస్ చేశాం కాబట్టి రెండోసారి గెలిచాం. ఎందుకంటే నగిరి చరిత్రలో ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచే దాఖలాలు లేదు ఇంతవరకు కూడా. అయినా 2 సార్లు గెలిచాము అంటే ప్రజలు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మమ్మల్ని 2 సార్లు గెలిపించారు. 3వ సారి కూడా నేను గెలవబోతున్నాను హ్యాట్రిక్తో. మీరు చూస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఫ్రస్ట్రేషన్ అంతే. వాళ్ళ నాన్నకే తెలుసు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాదు అని, అందుకే హడావిడిగా అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అయినా కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని రాష్ట్ర యువతను మోసం చేసి తన కొడుకు మాత్రం ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినందుకు యువత అంతా కూడా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసాం. మంత్రిగా ఉండి నేనేం చేయలేదు కాబట్టే ఈరోజు మేమేదో ఇక్కడ సాధించేశాము, మేము అమరావతిని కట్టేశామని మీకు మొత్తం గ్రాఫిక్స్లో చూపించారు కదా,
మరి అలాంటి అమరావతిలో కంటెస్ట్ చేస్తే ఎందుకు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు లోకేష్? జగనన్న పెట్టిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఓడిపోయినాడు అంటే ఇంతకన్నా సిగ్గుచేటుందా? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఈ విధంగా ఓడిపోయాడా? మంత్రిగా దొంగదారిన రాలేదు, ఇలా ఓడిపోయిన దాఖలాలు కూడా లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లోకేష్ అనేవాడు రాజకీయంగా పనికిరాడు, ఒక బఫూను. ఈరోజు లోకేష్ అనేవాడు ఒక ఐరన్ లెగ్ అంకుల్. వాడు అడుగు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుంది. హైదరాబాద్లో వెళ్ళాడు, ఎలక్షన్ నేను చేస్తాను, కేటీఆర్కి నేను ఈక్వల్, ఆయన ఐటీ నేను ఐటీ అని పోయాడు. ఏమైంది? నేనే కట్టాను హైదరాబాద్ అన్న చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ లేకుండా పోయింది. ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తే ఓటు నోటు కేసు నోటీసులు వచ్చాయి వాళ్ళ నాన్నకి. ఏ విధంగా పుష్కరాలకు వాళ్ళ నాన్నతో పాటు పోతే 29 మందిని పైకి పంపించేశాడు. మొన్న పాదయాత్ర పోస్టర్ తీస్తే ఏ విధంగా 8 చనిపోయారో మనం చూసాం. అలాగే కుప్పం ఎలక్షన్కి పోతే మొత్తం స్వీప్ అవుట్, లోకల్ బాడీ మొత్తం మున్సిపాలిటీతో సహా వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే చెట్టంత మనిషి హార్ట్అటాక్తో పడిపోయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. సో ఈ ఐరన్ లెగ్ లోకేష్ గారు వస్తున్నాడు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా భయపడిపోతున్నారు జనాలు. మా దేవుళ్ళు మొక్కుంటున్నాం, మా నియోజకవర్గంలో అడుగు పెట్టినా మా వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ జరగకూడదని మొన్న కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పాను. రోజు మొక్కుకున్న దేవుడి దయవల్ల ఎవరికి ఏం కాలేదు, బయటపడిపోయాం. కాబట్టి ఈ ఐరన్ లెగ్ లోకేష్ అనేవాడు ఇంటికి పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు. కాబట్టి ఇలాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడటానికి ఎటకారంగా వల్గర్గా పిచ్చి పిచ్చి బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు ఎప్పటికీ కూడా పొలిటీషియన్ కాలేడు.